టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడతారని నేను ఆశించాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టులు, గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మీరెందుకు మాట్లాడలేకపోయారు? మీరెందుకు చెప్పలేకపోయారు? ఇవాళ గోదావరి కృష్ణ అనుసంధానం, దేశంలో అనుసంధానాలు కెప్టెన్ దస్తూరి దగ్గర నుంచి, డాక్టర్ కేఎల్ రావు గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు దేశంలో అనుసంధానం గురించి మాట్లాడారు. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశంలో గోదావరి కృష్ణ అనుసంధానం, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషను కేవలం 1660 కోట్లతో మొదటి 4 సంవత్సరాల్లో 263 టీఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి పోలవరం రైట్ కెనాల్ ద్వారా రికార్డు స్థాయిలో 5.5 నెలల్లో 4 పంపులు ఆన్ చేసి, 4 టీఎంసీలు పట్టిసీమ నీళ్లు, 4 టీఎంసీలు మార్గ మధ్యంలో, 8 టీఎంసీలు వచ్చి 2500 కోట్ల పంట పట్టిసీమ మొదటి సంవత్సరం కాపాడింది. అసెంబ్లీలో మీరు మా ఇష్టారాజ్యంగా తిట్టారు, ఎగతాళి చేశారు. దగ్గర దగ్గర 3వ సంవత్సరంలో 108 టీఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి వచ్చాయి. మొత్తం 4 సంవత్సరాల్లో 263 టీఎంసీలు రావడమే కాకుండా ఒక్క కృష్ణా డెల్టా ఆదాయమే 44 వేల కోట్లు పెరిగింది జీడిపి. ఈ మేరకు ఈ నీళ్ళని కూడా శ్రీశైలం నుంచి అందరినివాకి ఇచ్చాం, గాలేరి నగర్కి ఇచ్చాం, పులివెందుల చిత్తూరు జిల్లా మదనపల్లి బ్రహ్మాండంగా కుప్పం దాకా నీళ్ళు వెళ్ళాయి. మరి వాళ్ళ ఇవన్నీ మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలని మీకు నామోషిగా సిగ్గుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పండి, మా ఇంజనీర్లను చెప్పండి. ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు చేతులు కట్టు కూర్చున్నారు? మాట్లాడాలి కదా. ఏలేరు అనుసంధానం గురించి మాట్లాడారంట. ఏలేరు అనుసంధానం పురుషోత్తపట్నం ద్వారా 2 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే, గత సంవత్సరం 13 టీఎంసీలు గోదావరి నీళ్లు ఏలేరులో పెడితే బ్రహ్మాండంగా 2వ పంట పండింది. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ పురుషోత్తపట్నం గోదావరి నీళ్లు ఏలేరుకి వెళ్ళాయి, ఏలేరు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళాయి. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చేశారనా? చంద్రబాబు గారు ప్రభుత్వం పేరు చెప్పాలనా? ఎందుకు మీ మౌనానికి కారణం ఏంటి? మీ మాటలు రాబోవడానికి కారణం ఏంటి? అవగాహన లేక, తెలుసుకోలేకపోవటమా? అదేవిధంగా బహుదా నది నుంచి వంశధారకు అనుసంధానం పనులు చేస్తున్నాం. టెండర్లు కూడా ఫైనల్ అయ్యి పూర్తి చేసాం, పిలిచాం, అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి, పనులు ఆపేశారు. ఉత్తరాంధ్ర ఏమన్యాయం చేసింది? బహుదా వంశధార పనులు ఎందుకు ఆపారు? వంశధార నాగావళి ఫ్లడ్ బ్యాంక్ పనులు ఎందుకు ఆపారు? తోటపల్లి ఉత్తరాంధ్ర గుండికాయ వంశధార తోటపల్లి పనులు ఎందుకు ఆపారు? 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు, తోటపల్లి ప్రాజెక్ట్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ 10 ఏళ్ళు కేంద్రం రాష్ట్ర మంత్రులుగా ఉండి చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం 2వ సంవత్సరం చేసింది, 3 ఏళ్ల పైగా నీళ్ళు ఇచ్చింది, బ్రహ్మాండంగా తోటపల్లి అటు శ్రీకాకుళాన్ని విజయనగరాన్ని కాపాడింది. ఎందుకు మీరు ఉత్తరాంధ్రాన్ని కాపాడాం, తోటపల్లి ద్వారా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, నీళ్ళు ఇచ్చామని ఎందుకు మాట్లాడలేకపోయారు? మీ మౌనానికి కారణం ఏంటి? వంశధార నాగావళి అనుసంధానం పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నాగావళి వేగావతి చంపావతి గోస్తని అనుసంధానం జరుగుతూ ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మహేంద్ర తనయ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? తారక రామతీర్థ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2 లక్షల ఎకరాలు విశాఖపట్నంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టుకి టెండర్లు ఫైనల్ అయ్యి పనులు మొదలుపెట్టిన పనులు మీరు ఎందుకు ఆపారు? ఇవాళ నేను చెప్పిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా
ఎందుకు పన్నులు నిలుపుదల చేశారు? ఓ సంవత్సర కాలం పనులాగినట్టయితే ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు, మీ మౌనం మంచిది కాదు. రాష్ట్ర రైతాంగానికి వివరణ ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏలేరుకి నీళ్ళు వెళ్తాయి, ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్తాయి, అక్కడక్కడ నీళ్ళు వెళ్తాయని మాట్లాడాయని కూడా పత్రికల్లో చూశాను. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళి మీరెందుకు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పనులు, మా ప్రభుత్వం, మా ఇంజనీర్లు ఈ పనులన్నీ జరుగుతున్నాయని చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకున్నారు? అట్లాగే ఇవాళ గోదావరి పెన్న అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా నీళ్లు తీసుకెళ్లాలని పనులు కూడా ప్రారంభం చేశాం. ఎందుకు గోదావరి పెన్న అనుసంధానం పనులు ఆపారు? వైకుంఠపురం కృష్ణానదికి వచ్చే వరద మున్నేరు ద్వారా వస్తుంది, వైరా ద్వారా వస్తుంది, కట్టలేరు ద్వారా వస్తుంది, శ్రీశైలం నాగార్జున సాగర్ నిండితే మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి వస్తాయి. 3 TMCL దాటితే ఆ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి. కాబట్టి వైకుంఠపురం బ్యారేజీ 10 TMCL మేము అక్కడ బ్యారేజ్ నిర్మాణ పనులు మొదలు పెడితే 3 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాకపోతే 4వసారి ఆ టెండర్లు ఫైనల్ చేసి పనులు ప్రారంభం చేస్తే ఎందుకు వైకుంఠపురం పనులు ఆపారు? గోదావరి పెన్నా అనుసంధానం పనులు, పెన్నా రైతాంగం మీకేమన్యాయం చేసింది? రాయలసీమ రైతాంగం మీకేమన్యాయం చేసిందని గోదావరి పెన్నా పనులు ఆపారు. అట్లాగే వ్యాప్కోస్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి 43,000 క్యూసిక్లు పోలవరం డ్యామ్ పూర్తయిన తర్వాత ఫ్లడ్ డిశ్చార్జ్లన్నీ కూడా చూసుకొని మొదటి దశలో ఏదైతే 43,000 క్యూసిక్లు వెస్ట్ గోదావరి కృష్ణ మెట్ట ప్రాంతాలను తడిపి కృష్ణానదిలో ఒక వయోడక్ట్ కట్టి పైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు మన గోదావరి నీళ్ళలో వాటా ఆడకుండా ఒక వయోడక్ట్ ప్రపోజ్ చేసి అక్కడి నుంచి 5 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళచ్చు. బొల్లాపల్లి రిజర్వాయర్లో 220 మీటర్లో 150 నుంచి 200 TMCL పెట్టచ్చు. 220 మీటర్ల ఎత్తులో ఉంది. దానికన్నా కింద 180 మీటర్ల ఎత్తులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. బ్రహ్మాండంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్కి నీళ్ళు ఎప్పుడు కావాలన్నా బొల్లాపల్లి గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అక్కడ ఫుల్ లెవెల్ పెడితే టైల్ పాండ్ శ్రీశైలానికి వెళ్తాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే డ్యాంలో పడతాయి. ఇవాళ ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కఠోర శ్రమతో ప్రతి వారం సోమవారం పోలవరంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్లందరినీ కూడా పరిగెత్తించి స్వయంగా డ్యామ్ సైట్ల దగ్గర ఆయనే డ్యాముల దగ్గర పడుకొని తోటపల్లి ప్రాజెక్టు దగ్గర కానీ అటు రాయలసీమ ప్రాజెక్టుల దగ్గర కానీ స్వయంగా డ్యాముల దగ్గరే ముఖ్యమంత్రి ఉండి ప్రాజెక్టులు పరిగెత్తించి మొదటి దశలో గోదావరి పెన్న అనుసంధానం నకిరికల దగ్గర నాగార్జున సాగర్ కాలువలో పడేస్తే ఆ మేరకు ఆ నీళ్ళన్నీ కూడా శ్రీశైలం దగ్గర అందరినీ ఒక వాడుకోవచ్చు, గాలేరు నగర్కు వాడుకోవచ్చు అని మేము ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా స్పష్టంగా ఇవాళ 62 ప్రాజెక్టులు మళ్ళీ నీకు ఎవరో చెప్పరేమోనని రాబోయే తరాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పుస్తకాలన్నీ కూడా తయారు చేసి పెట్టారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఏం చేయాలో కూడా మొత్తం గ్రౌండ్ వాటర్ గురించి కానీ డ్యాములు 13 జిల్లాల్లో ప్రాజెక్టుల గురించి కానీ మొత్తం జల సంరక్షణ కార్యక్రమాలు కానీ మొత్తం అక్కడ చెప్పుంటే ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? మీ మౌనానికి కారణం ఏంటి? ఇవాళ బ్రహ్మాండంగా బొల్లాపల్లి రిజర్వాయర్కి 150-200 TMCL తెచ్చుకుంటే అక్కడి నుంచి గ్రావిటీతో సోమశల్లో 78 TMCL పెట్టచ్చు. సోమశల్ నుంచి కందలేరుకి 68 TMCL వచ్చు.
దగ్గర దగ్గర 145 టీఎంసీలు సోంసెల కందలేరులో పెట్టుకోవచ్చు. అక్కడి నుంచే తెలంగాణ నీళ్లు కావాలంటే అటు మద్రాసు పొండికి, ఇవాళ మద్రాసులో మంచినీళ్ళు లేక అక్కడ రోడ్లకి రాజకీయ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నీళ్ళ కోసం అక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఓ పక్క 5 సంవత్సరాలు అపార్ట్మెంట్లు కట్టొద్దనే అక్కడ నీళ్ల కొరతతో బెంగళూరు సిటీలో పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో దూరదృష్టితో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టాలని పనులు ప్రారంభం చేస్తే, మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న మీరు రివర్స్ టెండరింగ్ బోర్డర్ దాటితే నోరెందుకు రాట్లా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే జ్యుడిషియల్ కమిషన్ మీ సుభాషితాలన్నీ కూడా నిన్న మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నిన్న మీ అమోఘమైన ప్లాను రివర్స్ టెండరింగ్ అక్కడ చెప్పున్నట్టయితే తెలంగాణ మేధావులు ఇంజనీర్లు కూడా మీకు ఇంకొక గులాబీ కండువా కప్పేవాళ్ళు కదా. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే మీకు ఆ మాటలు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్డు గీకలు పీకుతున్నారు, పీకండి. కోడిగుడ్డు గీకలు పీకండి, ఈకలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే జ్యుడిషియల్ కమిషన్ పేర్లు రావు, మీకు రివర్స్ టెండరింగ్ పేరు రాదు. ఇక్కడ పరిగెత్తే ప్రాజెక్టుల్ని పనుల్ని ఆపి ఎంత దుర్మార్గం అండి. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతానికి అందరినీ వా కాలం వెడల్పు చేస్తూ ఉంటే ఆ పనులు ఆపేశారు. ఏం పాపం చేసుకుంది కర్నూలు జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది అనంతపురం జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది కడప జిల్లా, చిత్తూరు జిల్లా రైతాంగం? ఇవాళ 40 టీఎంసీలు దగ్గర దగ్గర గత 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 38 టీఎంసీలు, 35 టీఎంసీలు పైగా మేము నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాళ అందరినీ కాలువ వెడల్పు చేస్తే దగ్గర దగ్గర 80 టీఎంసీలు వస్తాయి. మచ్చుమర్రే రాయలసీమ పట్టిసీమ, అది 800 అడుగుల పైన నీళ్ళు వదులుకోవచ్చు. ఆ పనులు ఎందుకు ఆపేశారు? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక సీజన్ పోగొడతా ఉన్నారు మీరు. ఎందుకు ప్రాజెక్టులు పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పనులు ఆపేశారు? అందరినివా వెడల్పు పనులు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? మచ్చుమారి పనులు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి సోంశెల కందలేరుకి వెళ్ళిన గోదావరి జలాలు బ్రహ్మాండంగా సోంశెల నుంచి కందలేరుకి వెళ్తాయి, కందలేరు నుంచి మల్లెమడుగుకు వస్తాయి, మల్లెమడుగుకు వస్తే జిఎన్ఎస్ సిస్టంలో గోదావరి నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి అడవిపల్లికి వెళ్తే హెచ్ఎన్ఎస్ సిస్టంలో నీళ్ళు వస్తాయి. దగ్గర దగ్గర మల్లెమడుగు, ఇప్పుడు మన ఏదైతే మల్లెమడుగు నుంచి 240 కిలోమీటర్లో మరి గండికోటకి గోదావరి నీళ్ళు తీసుకెళ్ళచ్చు. గండికోటకు నీళ్ళు తెస్తే అక్కడి నుంచి చిత్రావతి దగ్గర నుంచి, యోగి వేమన దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎన్ఎస్ఎస్కి గోదావరి నీళ్ళు తీసుకెళ్ళచ్చు. మారాల్లో గోదావరి నీళ్ళు పెట్టచ్చు. అంటే మీరు చాలా స్పష్టంగా ఇవాళ బొల్లాపల్లి నుంచి గ్రావిటీతో ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, సోంశెల కందలేరుకి నీళ్ళు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ బొల్లాపల్లి నుంచి కొద్ది లిఫ్ట్ పెడితే వెలుగొండలో, నలమల సాగర్లో నీళ్లు పడే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి, రాబోయే తరాలకి, రాబోయే భవిష్యత్ తరాలకి ఇవన్నీ జరగాలని ఒక 5 సంవత్సరాలు జలదీక్షతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టాలెక్కించి మొదటి దశగా గోదావరి పెన్న పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు ఆపేసి కూర్చున్నారు. అట్లాగే ఇవాళ కృష్ణా డెల్టాలో శతాబ్దాల తరబడి ఏదైతే కృష్ణా ఆనకట్ట కింద కానీ లేదా ప్రకాశం బ్యారేజ్ కింద కానీ ఈ వీళ్ళు పడే కష్టాలన్నీ కూడా భావితరాలకి, భవిష్యత్ తరాలకు ఉండకూడదని పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపలే పట్టిసెం ప్రాజెక్టు ద్వారా ఫలాలు చూపించాం. ఇవాళ పట్టిసెం పంపులు ఆన్ అయితే చూసే అదృష్టం కూడా మీకు లేదు.
తీరిక లేదు. మీ అంతరంగానికి మీ మంత్రులకి ఎవరికి తీరిక లేదు. ఇంకా ఫ్లడ్ రాలా, వచ్చిన లోకల్ ఫ్లడ్లో పంపులేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ విధంగా గోదావరి జలాలని మొత్తం 9 జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో ఇటు ఉత్తరాంధ్ర సుదూరంతో ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే అటు శ్రీకాకుళం దాకా వెళ్తాయి. అట్లాగే మన బహుదా వంశధార ద్వారా బ్రహ్మాండంగా మన శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుంది. ఎంత దుర్మార్గం అంటే వంశధార ఫేజ్ 2 పనులు 1,000 కోట్లు కష్టకాలంలో ఖర్చు పెట్టి ఇవాళ నీళ్ళు నిలబెడితే ఆ పనులు కూడా ఆపేశారు. మొత్తం రాష్ట్రంలో పనులన్నీ ఆపేసి మేధావులను పెట్టి కోడిగుడ్డు కేకలు బిగుతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి.